ఈ మధ్య కాకినాడలో ఒక మీటింగ్ జరిగింది. దాకా యవనస్తుడు ఈనాడు పెద్ద ఫ్లెక్సీలు వేసి అతన్ని స్పీకర్గా పిలిచారు. 100,000 రూపాయలు ఆయన వస్తే స్టేజీ దాకా డైరెక్ట్ అటు ఇటు ప్రజలు ఉంటే స్టేజీ వరకు కార్లు వెళ్ళేటట్టు కళ్ళు ఏ రీతిగా జనాన్ని మెరకలెక్కిన విధానం ఉందో, మన స్థితి ఏంటి, మన జీవన విధానం ఏంటి, మన బ్రతుకు ఏపాటి, ఎంతకాలం మనం దీన్ని ఏమాత్రం కూడా మన జీవితాల్లో లక్ష్య పెట్టే వారంగా లేమండి. 10 మంది చేత గుర్తింపు పొందేసరికి మనల్ని మించినోడు ఎవడూ లేడు అనుకునే అతిశయం మన జీవితంలో ఏర్పడి చేసే పరిస్థితులు, ఎంత ప్రమాదకరమైన స్థితిలో నేటి యాజకత్వం ఉంది. యాజకత్వం యొక్క నిజ స్థితిని మనం గుర్తిస్తే యాచకత్వం అయింది, అది అడుక్కునే విధానం వచ్చేసింది. ఒక యాజకుడు దీవించేవాడే కానీ చేయి చాపేవాడు కాదు. తాను దేవుని కొరకైనా దేవుని విషయమైనా ఒక రుజువుగా ఒక రాయబారిగా ప్రభు యొక్క వర్తమానాన్ని తెచ్చేవాడు. కానీ ఈ దినాల్లో దేవుని సేవ విషయాల్లో మనం ఎంత జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉందండి. ఏ రీతి ఎవరైనా పొగిడారంటే నువ్వు దెబ్బతింటున్నావు జాగ్రత్త. మనుషులను పొగిడే విధానం వచ్చిందంటే ఆ పొగడతలు ఒకవేళ మనుషులు మామూలు విధంలో వారు మన విషయంలో ఒక మంచి చెప్పిన పరిస్థితులు ఉండొచ్చు. ఒకవేళ దాన్ని బట్టి నేను ఏదో అయ్యుంటున్నాను అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయావు అనుకో, నీ దీపాన్ని వారిపేసుకుంటున్నావు. నల్లగొట్టగలవలసిన శరీరాన్ని పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసే వ్యక్తి అవుతావు. కానీ ఆత్మీయ విధానంలో ఎప్పుడైతే దేవుని ఆత్మకు మనం విజేత చూపించిన వారు ఉంటున్నామో ఆత్మ విధానంలో ఆ పరిస్థితి మహిమకరమైన రీతిగా రూపించబడడానికి ఆస్కారం కలిగే విధానం ఉంటుంది.